మన గ్రానీ వీడియోకి 25,000 వ్యూజా, 25,000, 25,000 వ్యూజ్. నేను అమ్మ బాబోయ్ అంటాను తప్ప ఇంకేం అనలేను. సరే మరి, నాకు దీన్ని బట్టి ఒక విషయం అర్థమైంది, మీకు హారర్ గేమ్స్ బాగా నచ్చుతున్నాయి కదా. ఓకే, మీకు ఇంతగా నచ్చుతున్నట్టయితే యాజ్ అ యూట్యూబర్ మీకు నచ్చింది చేయడమే కదా నా బాధ్యత. సో హేయ్ అయ్యయ్యో, వాట్ ఈజ్ అప్ గాయ్స్, వీక్ ఆక్టగాన్ హియర్ అండ్ వెల్కమ్ టు స్కేరీ టీచర్ 3D. స్కేరీ టీచరా? నా బొంద స్కేరీ టీచర్. అసలు దీని మొహం చూస్తుంటే మీరు నిజం చెప్పండి, ఏ యాంగిల్లో అన్నా స్కేరీగా కనిపిస్తుందా? స్కేరీ టీచర్ ఆ, అసలు దీని మొహం మనిషి మొహానికి బర్రె మొహానికి హైబ్రిడ్ లాగా ఉంది. ఇది స్కేరీ టీచరా? నా బొంద స్కేరీ టీచర్. సరే ఏమో, మరి మనకి తర్వాత తెలుస్తుందేమో ఇది స్కేరీ టీచరో కాదో. ఒక్క నిమిషం ఆగండి గాయ్స్, నేను ఏదైనా మర్చిపోయానా? నేనేదో మర్చిపోయినట్టున్నానే. అయ్యయ్యయ్యో, నేను ఒక విషయం మర్చిపోయాను. మనం ఈ స్కేరీ టీచర్ గేమ్ ఆడుతున్నాం, బాగానే ఉంది. మళ్ళీ మనకి గేమ్లో పనిష్మెంట్స్ అవన్నీ వస్తే చాలా చండాలంగా ఉంటుంది కదా, కాబట్టి మనము ఒక స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంది కదా ఐడియా. సరే మరి, నేను స్కూల్ యూనిఫామ్లో చేంజ్ అయ్యి వచ్చేస్తాను. ఇదేదో ఇన్కంప్లీట్గా ఉంది, దీని మీద ఇంకేమైనా వేసుకుంటే బాగుంటుంది. సరే నేను దీని మీద ఇంకొకటి వేసుకొచ్చేస్తా. ఇది ఎలా ఉంది గాయ్స్, మన స్కూల్ షర్ట్ మీద స్కూల్ స్వెట్టర్ ఇక్కడ కనిపిస్తుందా? మన కేంద్రీయ విద్యాలయ లోగో, మన స్కూల్ అది. ఓకే మరి, స్కూల్ షర్ట్ వేసుకొని వచ్చేసాము, ఇంకా మన గేమ్ స్టార్ట్ చేసేద్దాము. యూ హ్యావ్ టు టీచర్ ఎ లెసన్ ఓకే బై సెట్టింగ్ అప్ ప్రాంక్స్ ఇన్ హౌస్. అంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మనం ప్రాంక్స్ పెట్టాలా? అచ్చా, నాకు ఇప్పుడు అర్థమైంది ప్లాన్. ఓకే, బాగుంటుందేమో గేమ్, చూద్దాము. కంటిన్యూ. మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఫైన్ మౌస్ ట్రాప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టేబుల్. మౌస్ ట్రాప్ అంటే అదే కదా టామ్ అండ్ జెర్రీలో, జెర్రీ ఎప్పుడు వెళ్తుంది, ఆ జెర్రీ టామ్ తోకను అందులో పెడితే అరుస్తుంది టామ్, అదే కదా, అదే అనుకుంటా. సరే స్టార్ట్ చేసేద్దాము. అమ్మా, ఓ ఆవలిస్తుంది కదా మన టీచరు, బర్రెమో అంది చూద్దాం. ఓకే ఓకే, ఇంకొక విషయము, మనం ఈ ఒక్క వీడియోకి టీచర్ని ఇది ఇది అంటమొద్దు, మరీ దరిద్రంగా ఉంది. ఈ విడా అందాము. అన్నిటికంటే ముందు మూవ్ ద జాయిస్టిక్ అండ్ మూవ్ టు డోర్. సరే, ఒరే ఇది నన్ను చూసేస్తుందా? ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? ఫైన్ మౌస్ ట్రాప్ ఇన్ ద కబోర్డ్. ఇప్పుడు ఇది నన్ను చూస్తే ఏమైనా అవుతుందా? అరే తొందరగా వెళ్ళరా, నా గేమ్ ఎందుకు ఇట్లా స్టక్ అవుతుంది? ఓహో, దొరికేసింది మనకి మౌస్ ట్రాప్. సరే ఇప్పుడు వెళ్ళిపోతాము, మరి అంతేనా మనం చేయాల్సింది? వచ్చేస్తుంది గాయ్స్ మన టీచర్. ఏం మాట్లాడుతుంది, నాకేం అర్థం కావట్లేదు. పడ్డది కాట్ నీకు. ఓకే సూపర్, దాని వేజ్ చూడండి, అసలు మొత్తం ఏదో కెచప్లో ముంచినట్టు అయిపోయింది. సో మన లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది గాయ్స్. క్లాప్స్ క్లాప్స్. 50 కాయిన్స్ వచ్చాయి, 0 స్టార్సా? అరే అంత కష్టపడ్డాను రా నేను, 0 స్టార్స్ ఇచ్చావేంటి? సరే ఏదో ఒకటి నెక్స్ట్. లెట్స్ సర్వ్ అప్ సమ్ ట్రబుల్ బై రూయినింగ్ మిస్ టీ. అదేం పేర్రా, మిస్ టీ, మిస్ క్యూ, మిస్ ఆర్, ఏబిసిడీలు పెట్టుకుంటారేంట్రా మీరు? సరే ఏదో ఒకటి. మన టీచర్ వచ్చేస్తుంది చేతిలో ఏదో పట్టుకొని, అదేంటి నాకు పప్పన్నంలాగా కనిపిస్తుంది, ఏమో మరి. టేబుల్ మీద పెట్టుకుంది మంచిగా తినడానికి, మెక్కడానికి. ఇప్పుడు ఏం చేయాలి మనము?
లాక్ చేసుకుంది కదా, ఎట్లా మరి ఇక్కడికి వెళ్ళాలా? ఓకే లాక్ పిక్ తీసుకోరా, యూజ్. మనం తాళా విరక్కొట్టేశాము, ఇప్పుడు లోపలికి వెళ్దాం. అసలు ఈ సెన్సిటివిటీ ఏంటి నాకు అర్థం కావట్లే, ఇంత మెల్లిగా ఉంది. చూడండి ఒక్క నిమిషం, దీని సెట్టింగ్స్ ఎక్కడ? అయ్యో ఏదో అంటుంది, ఇది నాకు అర్థం కాలేదు. ఎక్కడ ఎక్కడ మనము వంటిల్లు ఉన్నది? అయ్యో నేను వంటిల్లు చూసుకోలేదు అబ్బా. ఎక్కడ ఈ సెన్సిటివిటీ నాకు అర్థం కావట్లేదు, ఇట్లుందేంటి? కొంపతీసి అది వస్తుందా ఏంటి? అర్రే బాపరే అది వస్తున్నట్టుంది. అన్నిటికంటే ముందు సెన్సిటివిటీ సంగతి ఏదో ఒకటి చూడాలి తర్వాత. ఓహో అటువైపు వెళ్తుంది. ఈ వంటిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడే. సరే మనం బయటికి వెళ్ళిపోవాలనుకుంటా ఇప్పుడు. ఏదో కెలికాం మనం, ఏం కెలికామో తెలియదు కానీ. అయ్యో 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 అమ్మ బాబోయ్, ఏమైంది నాకు అర్థం కాలేదు. బతికిపోయాం గాయ్స్. అమ్మ బాబోయ్, నాకు గుండె చచ్చినంత పని అయింది కదా. సరే ఏదైనా అవ్వనివ్వండి గాయస్, మనం బతికాము. ఇప్పుడు ఏం చేయాలి నేను మరి? అరే అన్నిటికంటే ముందు రెజ్యూమ్ చేసేద్దాం, తర్వాత చూద్దాం ఏం చేయొచ్చు మనం. ఆగండి గాయస్, తింటుంది, తినడానికి వచ్చింది. యమ్మి యమ్మి అంటుంది, ఆ యమ్మి ఏంటో నీకే తెలుస్తుంది. మనం అందులో ఏమేసాం, ఉప్పు వేసామా కారం వేసామా ఏదో ఒకటి వేసాము, వామిటింగ్ చేసుకుంది. ఎస్, మన సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది గాయ్స్. ఎస్, మనకి మళ్ళీ 50 కాయిన్స్ వచ్చాయి. నెక్స్ట్ నొక్కుదాము. అరే అన్నిటికంటే ముందు సెట్టింగ్స్ ఎక్కడున్నాయి? నాకు సెన్సిటివిటీ మరీ దరిద్రంగా ఉంది. ఏమో మరి సెన్స్, మనకి ఈ సెన్సిటివిటీ ఎక్కడికి వెళ్ళకాలో అర్థం కావట్లేదు. సరే ఏదో ఒకటి వదిలేయండి గాయస్, టీవీ చూడడానికి వచ్చింది. నీ బొంద ఫేవరెట్ షో చూద్దాం ఏం చేద్దాము. స్నీజింగ్ గ్యాస్, లాఫింగ్ గ్యాస్, డాన్సింగ్ గ్యాసా? స్నీజింగ్ గ్యాస్ అయితే బాగుంటుంది, అచ్చు 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 అని తుమ్ముతూనే ఉంటుంది. సరే స్నీజింగ్ గ్యాస్ తీసుకుందాము. ఎప్పుడు మనం టీవీతో ఏదో ఒకటి చేయాలా? సరే తీసుకో, తొందరగా తొందరగా. సరేరా ఓకే, నాకేం వద్దురా హింట్. సరే ఏదో ఒకటి వదిలేయండి. స్మాష్ ద టీవీ విత్ క్రోబార్. ఓకే ఇప్పుడు మనం క్రోబార్ ఎత్తకాలన్నమాట. తొందరగా తొందరగా. అరే టీచర్ ఏమైనా కొంప తీసి మనం పట్టుకుంటుందా ఏంటి? అయ్యో ఆ టీచర్ వచ్చేస్తుంది. ఓవర్ యాక్షన్లు పాడుగాను ఈ టీచర్ది. ఓ ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఆవలిస్తూ. సరే ఇప్పుడు మనం క్రోబార్ ఎత్తకాలి అన్నిటికంటే ముందు. సీక్రెట్ సీక్రెట్, జాగ్రత్తగా ఉండాలి మనము. ఇక్కడ కింద ఏంటి నాకు అర్థం కాలేదు, ట్రాప్ వేసిందా? అమ్మ బాబోయ్, జాగ్రత్తగా ఉండాలి. గేమ్ పాజ్ ఎందుకైంది? రెజ్యూమ్. జాగ్రత్తగా ఉండాలి గాయస్. అయ్యో అరే హోమ్ ఎందుకు నొక్కా మెంటలో ఉండి? అయ్యయ్యయ్యో నిక్కే, కానీ హోమ్ ఎందుకు నొక్కా నేను? బై మిస్టేక్గా నొక్కా నా బొంద. హోమ్ ఎందుకు నొక్కాను? మళ్ళీ ఆడాలా కొంప తీసి మొదటి నుంచి క్లెయిమ్. అయ్యయ్యయ్యయ్యో, ఓ మనం ఇట్లా కూడా చేయొచ్చా? పడిపోయింది. ఇదేంటి మై టాకింగ్ టామ్ లాగుంది, సేమ్ అదే కాపీ.
సరే నాకు ఇది వద్దు చెప్పాలంటే. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు ప్లే బటన్ రావట్లేదేంటి? ఓహో ఓ పైన మనకి ఏదో 50 సెకండ్స్ టైం చూపిస్తుంది, 47, 46, 45 అని. అది అయిన తర్వాత ఏంటి ఇప్పుడు కొంప తీసి? అరే నేను 40 సెకండ్లు ఆగాల ఇప్పుడు, ఎందుకురా నాకు అర్థం కాలేదు. సరే మరి ఒక 35 సెకండ్సే కదా, ఆగిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కలుస్తాను గాయ్స్. సరే గాయస్, నాకు ఏమైందో అర్థం కాలేదు కానీ మొత్తానికైతే ఇక్కడికి వచ్చాను. చాప్టర్ 1 ట్రబుల్డ్ వాటర్స్ అంట. సరే చూద్దాం ఏదో ఒకటి. టీవీ విలనా? ఓహో ఇందాకడితే కంటిన్యూ అయింది. ఓకే ఓకే మంచిదే మంచిదే. సరే 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 గేమ్ స్టార్ట్ చేసేద్దాం గాయస్. ముసలవ్వ వచ్చింది మళ్ళీ టీవీ చూడడానికి, మన ముసలి టీచరు. ఓ ఫేవరెట్ షో నీ బొంద ఫేవరెట్ షో. అన్నిటికంటే ముందైతే మనం క్రోబార్ ఎత్తుకుదాము. అయ్యో జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. క్రోబార్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ లేదు గాయ్స్. అయ్యో ఇది వచ్చేస్తుంది. ఎక్కడుంది? అక్కడ. అయ్యో అయ్యో హోమ్ ఎందుకు నొక్కుతున్నా మాట మాటికి? నేను రెజ్యూమ్ నొక్కపోయి మళ్ళీ హోమ్ నొక్కాను ఆ బొంద. అరే మాట మాటికి హోమ్ నొక్కుతాను. సరే ఏదో ఒకటి. నేను హోమ్ ఎందుకు నొక్కుతున్నాను అబ్బా, నేను రెజ్యూమ్ నొక్కపోయాను. సరే ఏదో ఒకట్లే, వదిలేయండి గాయస్, మళ్ళీ స్టార్ట్ చేద్దాము. పద్దాకా ఇందాచి నేను స్టార్ట్ చేస్తూనే ఉన్నా. ఇదేమో క్లాపులు కొడుతుంది. ఫేవరెట్ షో నీ బొంద ఫేవరెట్ షోలే. నేను వస్తున్నా కదా, ఇంకా నీ ఫేవరెట్ షో ఎట్లా ఉంటుందో నేను చూస్తాను. అరే ఇక్కడేమైనా ఉందా మనకి? ఇదేంటి? అది కాదు, మనకి క్రోబార్ కావాలి. ఇక్కడైనా క్రోబార్ దొరుకుతుందా నాకు? లేదనుకుంటా ఇక్కడ ఏమి క్రోబారు. అరే టీచర్ వచ్చేస్తుంది, నాకు అర్థమై చావట్లేదు. ఎట్టెళ్తుంది? సరే పైకి వెళ్తుంది టీచర్. ఓకే మనం వెళ్దాము. అరే లాక్ వేసేసింది. ఇప్పుడు ఇక్కడ మనకి హ్యామర్లు అవన్నీ ఎక్కడుంటాయి? ఏమైనా ఉందా? నీ బ్యూటిఫుల్ హెయిర్ అట. ఓ ముసలి జుట్టు, ఓ బ్యూటిఫుల్ హెయిర్ అట. ఓ ఓవర్ యాక్షన్లు ఎక్కువైపోయాయి కదా షోకులు. కానీ నాకు అర్థం కాలే ఇప్పుడు సుత్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకి. సరే ఇక్కడే ఉందామా, చూద్దాం వస్తుందేమో. ఏ రావే. ఓకే సారీ సారీ, మనము ఇది అనకూడదు అనుకున్నాం కదా. రండి టీచర్, మిస్ టీ ఎక్కడున్నారు రండి, చూసుకుందాం మీరో మేమో చూసుకుందాం రండి. ఇదేమో నాకు తీయడానికి రావట్లేదు. ఓహో రింగ్ బెల్లా. ఓకే మనం కాలింగ్ బెల్ నొక్కేసాము, ఇప్పుడు బయటికి వెళ్దాం. మరి ఏది టీచరు రాదే? వస్తుంది. వస్తుంది గాయస్ మన టీచరు. అరే ఎంతసేపు పడుతుంది రావడానికి? అంత మెల్లిగా నడుస్తుంది నత్తలాగా. అరే నాకు అక్కర్లేదురా ఇప్పుడు, నాకేవి నాకు అర్థమైంది ఏం చేయాలో. ఇక్కడేం ఉండదు కదా మనకి. ఓహో మనము ఈ దాట వెళ్ళలేమా? సరే అరే నాకు వద్దురా, నాకు వద్దు. ఈ టీచర్ వస్తుంది నాకు అర్థమైపోయింది. రావట్లేదా? ఏ ఇదే మేనర్స్ నాకు అర్థం కాలేదు. కాలింగ్ బెల్ కొడితే రావాలి కదా, నువ్వు టీచర్ అయ్యి ఉంటే నీకే మేనర్స్ లేదు. ఓ వస్తుంది నా బొంద, వచ్చేస్తుంది గాయస్, వస్తుంది వస్తుంది వస్తుంది. చాలా మెల్లిగా వస్తుంది చెప్పాలంటే. సరే మనం ఇక్కడ ఉందాము. ఏంటి ఆగిపోయింది? అరే స్టక్ అయిపోయింది టీచర్.
చూడండి గాయ్స్ టీచర్ స్టక్ అయిపోయింది. ఆ ఏమో మరి టీచర్ స్టక్ అయిపోయింది ఏంటి? ఇక మనకేమైనా క్రోబార్ ఉంటుందా? ఇక్కడ ఏమి ఉండేలాగా లేదు. అరే టీచర్ స్టక్ అయిపోయింది ఏంటి నాకు అర్థం కాలేదు. అరే వస్తుంది నా బొంద, నేను స్టక్ అయింది అనుకున్నా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది టీచర్. అయ్యో అయ్యో బయటికి వస్తుంది ఏంటి? టీచర్ బయటికి వస్తుంది. అమ్మ బతికిపోయాము. టీచర్ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అమ్మ బాబోయ్ నన్ను పట్టేసుకుంది అనుకున్నాను. సరే మనం మెల్లిగా జాగ్రత్తగా వెళ్దాము. జాగ్రత్త జాగ్రత్త. అర్రే మళ్ళీ లాక్ వేసిందా? నేను లాక్ ఏదేమో అనుకున్నానే. సరే ఏదో ఒకటి. మనం అన్నిటికంటే ముందు క్రోబార్ కోసం చూద్దాము. క్రోబార్ ఎక్కడుందో. సరే చెప్పు ఏం చేస్తావు. నాకేం అక్కర్లేదు. ఏం చేస్తావు చెప్పు. లేవు నా దగ్గర స్టార్స్ నాకు తెలుసు. మరి ఎందుకు ఓవర్ యాక్షన్ ఇందా నుంచి చూస్తున్నాను? ఓ ఒక్క నిమిషం గాయస్, క్రోబార్ అటువైపు ఉన్నట్టుంది కదా. ఫస్ట్ మనకి సుత్తి కావాలి. ఇటువైపు ఉన్నట్టుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? స్టార్ కూడా ఉంది పనిలో పని. తీసేసుకుందాం గాయస్. ఇదేంటి? ఓ ఓకే ఇదేంటి మరి? అలా తీసుకోవడానికి లేదా? అరే నాకు సుత్తి కోసం అది చీ ఏమంటున్నాను, లాక్ కోసం సుత్తి కావాలి. సుత్తి ఎక్కడుంది? మరి టీచర్ వస్తుంది నా బొంద. మనకి ఇక్కడేమో దొరుకుతుందా? ఇక్కడేదో ఉన్నట్టే ఉంది కదా గాయస్. ఓహో ఇక్కడ స్టార్స్ తప్ప ఇంకేం లేవు. సరే స్టార్స్ దొరికే బాగానే ఉంది. ఈ సుత్తి ఎక్కడుంది అబ్బా? ఇక్కడ ఏమైనా నేను మిస్ అవుతున్నానా? లేదు ఇక్కడేం లేదు. ఇక్కడి నుంచి వెళ్తే ఏమవుతుంది? ఓహో మనం బ్యాక్ ఎంట్రన్స్లో వెళ్ళగలం గాయస్. జాగ్రత్తగా ఉండాలి టీచర్ చూడకుండా. ఓకే జాగ్రత్త. టీవీ ఎక్కడా? జాగ్రత్త. ఈ ఇది ఎక్కడుందబ్బా టీవీ? నాకు అర్థం కాలేదు. పైన ఉందా ఇంటి కొంప తీసి? ఇక్కడ లేదు. ఇది మళ్ళీ కిందకు వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఉందా ఏంటి టీవీ? ఇక్కడ లేదబ్బా. అయ్యో నాకు టీవీ కనిపించట్లేదు. ఈవిడ వచ్చేస్తుంది మళ్ళీ. ఇదేనా? ఇదేనా టీవీ? ఎస్. అరే దీని వైర్స్ ఎక్కడున్నాయి? దీని వైర్స్ ఎక్కడున్నాయి? దీని వైర్ కట్ చేయాలి నేను. అరే రెజ్యూమ్ తొందరగా. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అయ్యో అయ్యో అయ్యో. చీ. రీప్లే గాయస్ మళ్ళీ ఆడదాము. మనం వీటిని కొనచ్చా సపరేట్గా? మన దగ్గర లేవు కాయిన్స్. ఓకే మనకు అర్థమైపోయింది గాయస్ టీవీ ఎక్కడుంటుందో. ట్రై చేద్దాం ఈసారన్నా సరిగ్గా చేయడానికి. తొందరగా తొందరగా. ప్లయర్స్ ఈసారి కూడా అటువైపే ఉంటుందా? ఎస్ గాయస్. లేదు ఇక్కడ. అయ్యో లేదు ఇక్కడ. ఓహో అక్కడే పడిపోయిందా అనుకుంటా కదా. అరే ఇవి వస్తున్నట్టుందిగా. లేదు రావట్లేదు.
నవ్వుతుందిగా మన టీచర్ బానే, అరే మళ్ళీ మనకి తొక్కలో ప్రాబ్లం. లాక్ పిక్ ఎంత? అరే 100ఆ, మనకి ఇప్పుడు కాయిన్స్ లేవు కదా. ఎట్లా గాయస్ మరి అడుగుతాను. సరే మనం ఇటువైపు వెళ్దాము, మళ్ళీ టీచర్ చూడదు కదా నన్ను, చూసే చచ్చిపోతాను నేను. ఇక్కడ ఉందాం గాయస్ దాక్కొని, ఈ టీచర్ చూస్తే మాత్రం మన పని అయిపోతుంది. అరే బయటికి వచ్చేస్తుంది, బయటికి వస్తుంది. బయటికి వచ్చేసింది గాయస్. దేవుడా నా దగ్గరికి రాదు కదా. దేవుడా అమ్మ, లేదు గాయస్ రావట్లేదు అనుకుంటా మన దగ్గరికి. అమ్మ బాబోయ్ బతికిపోయాము, బతికిపోయాము. లోపలికి వెళ్తుంది. సరే నాకు ఇటువైపు ఇంక వెళ్ళడానికి దారి లేదు. అరే ఇదొక్కటి మాట మాటికి పాజ్ అవుతుంది, నాకు అర్థం కాలేదు. అటువైపు నుంచి వెళ్తాం, ఇక్కడ నాకేం సుత్తి గిత్తి దొరకట్లేదు. మరి నేను నిజంగా చెప్తున్నాను కదా గాయస్, చాలా టైం వేస్ట్ చేస్తున్నాను. ఇటువైపు ఓకే, ఇక్కడ నాకు దొరికింది. అరే ఇదొకటి మాట మాటికి ఇట్లా అవుతుంది. అరే ఎందుకు రా రెజ్యూమ్ అవుతుంది, ఇది తీసుకున్నాము. శుద్ధి, ఓ ఎస్ శుద్ధి కూడా ఉంది. మనం చెప్పాలంటే ఫస్ట్ శుద్ధి తీసుకోవాలి. ఎనర్జీయా? ఓహో లేదు లేదు నా దగ్గర. ఓహో ఉందా, సరే శుద్ధి తీసుకుందాం గాయస్. మరి మెల్లిగా మెల్లిగా వెళ్దాము, ఇటు నుంచి వెళ్దాం. అర్రే అర్రే, ఓ మన టీచర్ అటువైపు ఉంది. తొందరగా 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 తొందరగా. అయ్యో, మనం చూస్తే మన పని అయిపోతుంది. అరే ఎల్రా, అరే నేను జంప్ ఎందుకు చేస్తున్నాను? సరే మనం ఇక్కడికి వచ్చాం గాయస్. ఎటువైపు? మర్చిపోయా మళ్ళీ టీవీ ఇటువైపా? ఎస్ ఎస్, తొందరగా తొందరగా తొందరగా. రెజ్యూమ్ తొందరగా తొందరగా. ఓ నో 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 నో, ప్లీజ్ 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 ప్లీజ్. మన మీద గుడ్డేసింది మన టీచరు, కాకపోతే ఏదైనా అవ్వనివ్వండి గాయస్, మనం కంప్లీట్ చేసాం అంతే కదా. అరే నేను టీవీ పాడు చేస్తాను, ఇంకేం చేయాలి? ఇదేంటి నాకు లెవెల్ కంప్లీట్ అయినట్టు చూపించట్లేదు. అరే నన్ను కష్టపడి వచ్చాను రా, ఏమైందిరా? లోపలికి వెళ్తే చూపిస్తుంది అనుకుంటా. ఆగండి గాయస్ చూద్దాము. అరే నేను టీవీ పగలగొట్టా కదా, ఇదేమో లేదు నాకు రివీల్ హింట్ చేయడానికి. చల్, నేను టీవీ పగలగొట్టేశాను రా. పగలగొట్టడం కాదు, వైర్స్ పాడు చేశా కదా, అది కాదా మనం చేయాల్సింది? క్రోబారేనా కంపల్సరీ? సరే మరి ఇంకా మనం చేసేది ఏం లేదు. ఓ ఒక్క నిమిషం గాయ్స్ ఆగండి. ఓకే ఓకే లేటర్, ఇప్పుడేం వద్దు నాకు. ఎస్ గాయస్ అదే అనుకుంటున్నాను, లెవెల్ కంప్లీట్ అవ్వలేదు ఏంటి అని. మన థర్డ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎస్ అమ్మ బాబోయ్. సరే మరి ఏం చేద్దాం ఇంకా, నెక్స్ట్ లెవెల్ చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో, రూయిన్ మిస్ టీస్ డ్రెస్ టు ప్రివెంట్ హర్ ఫ్రమ్ గోయింగ్ టువర్ ఏంట్రా అది, మాస్కెరేడ్ పార్టీ అనుకుంటా. మాస్కరేడ్ పార్టీ, వై షుడ్ షీ బీ అలౌడ్ టు హ్యావ్ ఎనీ ఫన్? ఓకే మరి తన డ్రెస్ పాడు చేయాలి మనం ఇప్పుడు. చెప్పానా మాస్కరేడ్ అని? సరే ఇప్పుడు మనము ఈ డ్రెస్ పాడు చేయాలంటే ఏం చేయాలి?
మనకి ఇక్కడైనా దొరుకుతుందా? నా దగ్గర స్టార్స్ లేవురా, ఐడియాస్ కావాలంటే. నీకు అర్థం కావట్లేదు ఇక్కడ? అరే ఇదొకటి మాటమాటిక, ఇక్కడేదో ఉన్నట్టుందిగా. అరే పెయింట్ ఉంది ఇక్కడ, నేను తీసుకోవడానికి రావట్లేదేంటి? నా ఎనర్జీ ఏంటి తగ్గిపోతుంది? అక్కడ రెడ్ కలర్ వచ్చింది, నాకు అర్థం కావట్లేదు. ఏమైంది గాయ్స్, అసలు నాకు గేమే అర్థం కావట్లేదు. ఎనర్జీ ఎందుకు తగ్గుతుంది ఇప్పుడు? అమ్మ డ్రెస్సులు చూసుకుంటుంది మన టీచరు. మనం తొందరగా చేయాలి గాయ్స్, ఏదో ఒకటి, లేకపోతే చచ్చిపోతాము. తొందరగా ఇక్కడ ఎనర్జీ డ్రింక్ ఉంది, అంతేనా? ఎస్ గాయ్స్, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఏమైనా ఉందా? ఈ డ్రెస్ నాకు అర్థం కాలేదు, ఏం చేయాలో. డ్రెస్ ఏమైనా సపరేట్గా ఉంటుందా, లేకపోతే ఆవిడ వేసుకున్న డ్రెస్నే మనం పాడు చేయాలా? అబ్బా నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడేమో ఎనర్జీ డ్రింక్ ఉంది నాకు. ఓ ఇటు నుంచి వెళ్ళొచ్చా నేను లోపలికి? ఓకే ఎనర్జీ డ్రింక్ తీసుకుందాం ముందు. కత్తిరా, కత్తిర ఎలా ఉంటుంది? ఓకే మనం ఇప్పుడు డ్రెస్ ఫైండ్ చేయాలి. ఓకే నాకు అర్థమైంది, మనం కత్తిరితో చేయాలన్నమాట. ఓకే ఓకే ఇక్కడ ఉందా? అరే గేమ్ ఎందుకు పాజ్ అవుతుందిరా? ఇక్కడేంటి? అరే ఏంటిరా గేమ్ ఎందుకు చెత్త, ఇదేం బగ్ నాకు అర్థం కావట్లేదు. మాటమాటికి చూడండి గాయస్, మాటమాటికి పాజ్ అవుతుంది గేమ్. ఎక్కడ? ఇక్కడ లేదు. చూడండి గాయస్ ఎట్లా పాజ్ అవుతుందో గేమ్. మనం చూద్దాము టీచర్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాము. పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఆ తర్వాత, ఆ తర్వాత ఏం చేసింది ఏమో నాకు అర్థం కాలేదు. సరే వదిలేయండి, నేను ఇక్కడే చూస్తాను అదేంటో. ఇక్కడ? ఇక్కడ లేదు. ఇక్కడ? ఓ మనం తిప్పి తిప్పి ఇక్కడికే వచ్చామా? మరి ఇక్కడ అదేంటిరా సామి, ఎక్కడా లేదు. ఏ నువ్వు ఎక్కడ డ్రెస్ పెట్టుకున్నావే? అయ్యో కింద పడేశానా ఇంటి కొంప తీసి? మన సిజర్స్ ఏవి కత్తిరా? అయ్యా మన టీచర్ వచ్చేస్తుంది గాయ్స్. అయ్యయ్యయ్యో మన టీచర్కి అర్థమైపోయిందా ఏంటి? అయ్యయ్యో అక్కడ ఉన్నట్టుంది డ్రెస్ ఏమో. అయ్యా నాకు భయం వేస్తుంది గాయ్స్, టీచర్ వస్తుందా? మన పని అయిపోయినట్టుంది. అయ్యో అయ్యయ్యయ్యో మనం సక్సెస్ఫుల్గా ప్రాంక్ అని చేయలేకపోయాం గాయస్, ఫెయిల్ అయిపోయింది. అయ్యయ్యో నాకు మంచి ఐడియా వచ్చింది, ఆ లోపలైపోయింది చి. సరే గాయస్ ఇవాళకి ఇంతే. మనం 3 లెవెల్స్, ఎన్ని లెవెల్స్ మనం కంప్లీట్ చేసింది? 3 కదా, చూద్దాం ఎన్ని లెవెల్స్. ఎస్ గాయస్ మనం 3 లెవెల్స్ కంప్లీట్ చేశాము. ఆ తర్వాత అమ్మ బాబో ఎన్ని ఉన్నాయి, చాలానే ఉన్నాయి గాయస్. ఈ గేమ్ మజా వస్తుంది బాగా. ఓకే సరే గాయస్ ఇంక ఇంతే వీడియో. మనం స్కేరీ టీచర్ ఏంటిది, 3D 4D? స్కేరీ టీచర్ 3D అసలు 3D లేదు నిజం చెప్పాలంటే. సరే ఏదో ఒకటి పేరు అది కాబట్టి మనం అదే అనాలి. సో ఇంతే గాయస్, స్కేరీ టీచర్ 3D ఫస్ట్ టైం గేమ్ ప్లే
వీడియో నచ్చుంటే లైక్ చేసేయండి గాయస్. ఇవాళ లైక్ టార్గెట్ ఒక 800 లైక్స్ పెడితే ఎట్లా ఉంటుంది? మనం ఫస్ట్ టైం ఒక కొత్త గేమ్ ట్రై చేసాం కదా, 800 లైక్స్ చూద్దాం మనం చేయగలమో లేదో. స్కేర్ టీచర్ 3D తెలిసిన మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గాయస్ ఈ వీడియో. ఇట్లాంటి వీడియోసే కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను గాయస్. అప్పటిదాకా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గాయస్.